రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంపై ఈ నెల 31న జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు యందు ధర్నాలు నిరసనలకు కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. రైతులకు కౌలు రైతులకు తక్షణమే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని స్థానిక పవర్పేటలో అనే భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. ఈ నెల 31న జిల్లా వ్యాప్తంగా ధాన్యం బకాయిల కోసం ఆందోళనలకు రైతాంగం సమాయత్తం కావాలని కోరారు. జిల్లాలో 4,60,000 ఎకరాలలో వరి పంట సాగు చేయగా సుమారు 15 లక్షల మెట్రిక్ టన్ల వరకు ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పారు. ఇందులో 13.22 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు, ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయన్నారు. రైతుల ఖాతాలకి జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే రైతుల వద్ద ఉన్న మిగిలిన 30% ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతూ, మే 37వ తారీఖున అంటే ఈ నెల 37వ తారీఖున సోమవారం జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు కేంద్రాల దగ్గర ఆందోళనలు అంటే నిరసనలు ధర్నాలు చేపట్టాలని చెప్పేసి రైతులకు కౌలు రైతులకి రైతు సంఘాల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 100 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఉన్నాయి. దాదాపు 1,100 కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని చెప్పేసి జిల్లా అధికారులే స్వయంగా అధికారికంగా లెక్కలు ప్రకటిస్తా ఉన్నారు. అంటే జిల్లాలో 4,60,000 ఎకరాలు వరి పంట సాగైంది. దాదాపు 14-15 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని చెప్పేసి అంచనా వేశారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అంటే దాదాపు 14 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి శివసప్ర అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. రైతులకి 1,700 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇప్పటికీ 650 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాలు జమ చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంకా 1,100 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ కాలేదు. అంటే 40-50 రోజులు అంటే దాదాపు 2 నెలలు అవుతా ఉన్నా సరే రైతుల కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకి ధాన్యం సొమ్ములు అందకపోవడం వల్ల ఇవాళ పంట పెట్టుబడి తెచ్చిన అప్పులకి ఇవాళ వడ్డీలు పెరిగిపోయి ఇవాళ కౌలు రైతులు పేద రైతులు అల్లాడిపోతా ఉన్నారు. చేతిలో చిల్లి గవలేక ఇబ్బంది పడతా ఉన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కనీసం ప్రైవేట్ అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ పంట పెట్టుబడి తెచ్చిన అప్పులు చెల్లించాలని చెప్పేసి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు దాదాపు కౌలు రైతులకు కానీ రైతులకు కానీ చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు 1,100 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రేపు ఇంకా 70% ధాన్యం ఇంకా కొనుగోలు చేయకుండా కల్లాల్లో ఉన్నది. 30% ధాన్యం ఆ 30% ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రేపు 37వ తారీఖున అన్ని రైతు భరోసా కేంద్రాలు అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర జరిగే నిరసన కార్యక్రమాల్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆన్లైన్ విధానం పేరుతో కౌలు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాంటి ఇబ్బందులు పెట్టవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.